ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల రెవెన్యూ కార్యాలయం నిత్యం ప్రజలతో వస్తుపోతూ తమ పనుల నిమిత్తం వాతావరణంలో ఉండేది. ప్రస్తుత గ్రామ సచివాలయం నిర్మాణం కోసం ఈ యొక్క భవనాన్ని కూలగొడుతున్నారు. 1997 సంవత్సరంలో అంగన్వాడీ కార్యాలయం కోసం, డ్వాక్రా కార్యాలయం కోసం రెండు భవనాలు నిర్మించారు. ఈ రెండు భవనాల్లో ప్రజల సౌకర్యార్థం పరిపాలనా దృష్ట్యా అంగన్వాడీ కార్యాలయంలో రెవెన్యూ, డ్వాక్రా కార్యాలయం భవనంలోకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని వినియోగించుకున్నారు. అయితే అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తమ మీటింగ్ల కోసం ప్రైవేట్ పాఠశాలలను చెట్ల కింద మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కోసం నిర్మించిన భవనాన్ని కూలగొట్టి గ్రామ సచివాలయం 2 నిర్మించనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ బాధను అర్థం చేసుకుని అంగన్వాడీ భవనం నిర్మించాలని కోరుతున్నారు.